హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంసి ఎడ్యుకేషన్ ట్యూటోరియల్ ఈ వీడియోలో మనం ఈ అకాడమిక్ ఇయర్ మనకు ఏపీలో వన్ టు సిక్స్త్ వరకు బుక్స్ అన్నీ చేంజ్ అయ్యాయి సో అందులో భాగంగా మనకు టిఎస్సీ పర్పస్ కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ యూజ్ అయ్యే విధంగా సిక్స్త్ క్లాస్లోని ఫస్ట్ లెషన్లోని బిట్స్ని మనం ఈరోజు డిస్కషన్ చేయబోదాం సో ముందుగా మనం టెక్స్ట్ బుక్ని రివ్యూ చేద్దాం ఓల్డ్ టెక్స్ట్ బుక్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్ సో ఇది మనకు ఫస్ట్ పబ్లిష్డ్ ఈ అకాడమిక్ ఇయర్ అని టూ ట్వంటీ ట్వంటీ ప్రీవియస్ అకాడమిక్ బుక్స్లో అయితే మనకు మొత్తం అన్ని లెసన్స్ కూడా ఒకే బుక్లో ఇచ్చేవాడు బట్ కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి సైన్స్ బుక్లో త్రీ సెమిస్టర్గా డివైడ్ చేశాడు బుక్స్ని ఫస్ట్ సెమిస్టర్ బుక్లో మనకు ఫోర్ లెసన్స్ ఇచ్చాడు ఇక్కడ మీరు చూడొచ్చు సో మొత్తం ట్వెల్వ్ లెసన్స్ అంటే మనకు దాంట్లో త్రీ సెమిస్టర్స్లో సో ఒక్కొక్క సెమిస్టర్లో ఫోర్ లెసన్స్ చొప్పున మనకి ఇక్కడ డివైడ్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ డిఎస్సి వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే మనం చేసేటువంటి ఏమంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ తీసుకుందంటే డైరెక్ట్ లెసన్ లేకపోవడం సో అందులో బిట్స్ అన్ని అండర్లైన్ చేసుకొని చదవడం సో అలా కాదండి మనం మొత్తం స్టార్టింగ్ నుంచి బుక్ ఈవెన్ ముందర ఇండెక్స్ ఉంటుంది కదా మనం దాన్ని కూడా చదువుకోవాలి ఇప్పుడు ముందు మాట ఉంది కదా దీన్ని కూడా చదువుకోవాలి ఇందులో కూడా మనకు బిట్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ ఉపాధ్యాయులకు సూచనలు అని ఉంటాయి సో ఇవి కూడా మీరు చదువుకోవాలి ఇవి మనకు మెథడ్ పర్పస్ యూస్ అవుతాయి సో డిఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే కంపల్సరీ ఇవన్నీ చదువుకోండి సో వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోలీస్ కానీ అలా దానికైతే జస్ట్ మీరు లెసన్స్లోని బిట్స్ నేర్చుకుంటే సరిపోతుంది మీకు ఇవన్నీ అవసరం లేదు ఎందుకంటే డిఎస్సి వాళ్ళకు మెథడ్స్ ఉంటాయి కాబట్టి సో మెథడ్కి సంబంధించిన బిట్స్ కూడా మనకు ఇందులో కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ పేజ్లో మనకు విద్యా ప్రమాణాలు అభ్యసన ఫలితాలు సో విద్యా ప్రమాణాలు మనకు సెవెంత్ క్లా సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో సెవెన్ ఉన్నాయండి మొత్తం సో పాత టెక్స్ట్ బుక్లో కూడా మనకు ఇవే విద్యా ప్రమాణాలు సేమ్ విద్యా విషయ అవగాహన ప్రశ్నించడం పరికల్పన చేయడం ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు సమాచార సేకరణ నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం అభినందించడం సౌందర్యాత్మక స్ఫూతి కలిగి ఉండడం విలువలు పాటించడం నిజ జీవిత వినియోగం జీవవైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం సో ఇక్కడ మనకు ఇవి ఎలా చేయాలంటే విషయ అవగాహన కదా సో విషయ అవగాహన కిందకి ఇవన్నీ ఏమేమి వస్తాయి అవగాహన తీసుకుందంటే మనం పాఠ్యాంశాలలోని భావనలను అర్థం చేసుకుని సొంతంగా వివరించడం ఉదాహరణలు ఇవ్వడం పోలికలు భేదాలు చెప్పడం కారణాలు వివరించడం విధానాలను విశదీకరించడం చేయగలగాలి సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఏ విధంగా కావచ్చు అయితే ఒక విద్యార్థి ఒక పాఠ్యాంశంలో భావనను అర్థం చేసుకొని సొంతంగా ఉదాహరణలు ఇచ్చాడు సో ఇది ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది విషయ అవగాహన ప్రశ్నించడం పరికల్పన చేయడం ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు సమాచార సేకరణ నైపుణ్యాలు ప్రాక్టికల్ని ఇస్తుంటారు మనకు సో ఇవన్నీ మనం నేర్చుకుంటే వీటికి ఆన్సర్ని చేయొచ్చు సో ఇక్కడ లెసన్ దగ్గర మనం వెళ్ళిందంటే సెమిస్టర్ వల్ల మనం చెప్పుకున్నట్లు ఫోర్ లెసన్స్ ఉన్నాయి ద ఫుడ్ వీ నీడ్ మనకు కావాల్సిన ఆహారం మొక్కల గురించి తెలుసుకుందాం జంతువులు ఆహారం నేరు సో ఈరోజు మనం ఫస్ట్ లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం సో ఈ బుక్స్ అనేవి చాలా మటుకు యాక్టివిటీస్ ఎలా ఉన్నాయండి కృత్యాలు సో మనకు కృత్యాలనే అవసరం లేదు మనకు ఎగ్జామ్ పాయింట్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కవర్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగా మనకు ఫస్ట్ వన్లో మనం తీసుకుంటే ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ పదహారున జరుపుకుంటారు ఇది పంతొమ్మిది వందల నలభై ఐదులో ఐక్యరాజ్య సమితి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఎఫ్ఏఓ ఎఫ్ఏ వన్గా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ గౌరవార్థం ప్రతి ఏటా జరుపుకునే రోజు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆకలితో అలమటించే ప్రజల బాధలను తెలియజేసి అందరికీ ఆహార భద్రత పోషక విలువలుగా ఆహారాన్ని అందించే దిశలో ప్రపంచవ్యాప్తంగా అవగాహన ఆహార భద్రత కల్పించుట సో ఇది ప్రతి సంవత్సరం ఒక్కో నేపథ్యంలో ముందుకు సాగుతుంది సో ఈ టాపిక్ సంబంధించి మనకు బిట్స్ అనేవి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అక్టోబర్ పదహారున ఎఫ్ఏఓ అనగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆకలితో అలమటించే ప్రజల బాధలు తెలియజేసి అందరికీ ఆహార భద్రత పోషక గల ఆహారాన్ని అందించే దిశలో ప్రపంచవ్యాప్తంగా అవగాహన ఆహార భద్రత కల్పించుట అండ్ నెక్స్ట్ పేజ్లో మనకు సో ఇందులో మనకి చూడండి ఆహార పదార్థాల తయారీకి మనకు అనేక రకాల పదార్థాలు కావాలి ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను మనం దినుసులు అని అంటాం ఓకే నెక్స్ట్ యుఎన్డిపి అనగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం గణాంకాల ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాల్లో నలభై శాతం వృధా అవుతుంది ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రెండు వేల పద్దెనిమిదిలో విడుదల చేసిన ప్రపంచంలోని ఆహార భద్రత మరియు పోషణ స్థితి నివేదిక ప్రకారం భారతదేశంలో నూట తొంభై ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ మంది పోషకాహార లోపానికి గురవుతున్నారు సో ఇందులో నుంచి మనకు బిడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఆహార పదార్థాలు అంటే దినుసుల వనరులు అంటే ఇవి ఎక్కడి నుంచి లభిస్తాయి మనకు సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనకు ఆహార ఈ ఆహార పదార్థాల దినుసులు ఎక్కడి నుండి లభిస్తున్నాయి మనకు ఇవి మొక్కలు జంతువులు ఇతర వనరుల నుండి లభిస్తున్నాయి సో మొక్కల నుంచి ఏం లభిస్తాయి జంతువుల నుంచి ఏం లభిస్తాయి ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి ఇచ్చే చూడండి ఎగ్జాంపుల్ మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలు అంటే దినుసులు కూరగాయలు పండ్లు ధాన్యాలు పప్పులు మొదలైనవి జంతువుల నుంచి లభించే ఆహార పదార్థాలు గుడ్లు పాలు మాంసం మొదలైనవి నెక్స్ట్ ఇతర వనరుల నుండి లభించే ఆహార పదార్థాలు ఉప్పు ఇలాంటివన్నీ సో నెక్స్ట్ ఇంకా ఈ పేరలో మనం చూసినట్లయితే సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఒకే ఒక బిట్టు సముద్రం నుంచి లభించే అతి ముఖ్యమైన దినుసు ఉప్పు ఆ నెక్స్ట్ పేజ్లో మనకు ఈ బాక్స్లోని వ్యాన్ సుగంధ ద్రవ్యాలు ఉష్ణ మండలం మొక్కలలోని కొన్ని సుగంధ భరిత భాగాలు సో ఇవి ఏ మండలంలో మన పండుతాయంటే ఉష్ణ మండలం వీటిని మనం సాంప్రదాయబద్ధంగా ఆహారపు రుచిని పెంచుటకు వినియోగిస్తున్నాం సుగంధ ద్రవ్యాలుగా కొన్ని మొక్కల బెరడు ఆకులు పుష్పాలు లేక కాండాలను ఆహారపు రుచి రంగు నిల్వకాలం పెంచుటకు వినియోగిస్తాం విభిన్న రకాల భారతీయ వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు యాలకులు నల్లిమిరియాలు కరివేపాకు మెంతులు సోంపు వాము బిర్యానీ ఆకులు జీలకర్ర ధనియాలు పసుపు లవంగాలు అల్లం జాజికాయ దాల్చి చెక్క సో ఇక ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి ఎక్కడ ఉంటాయంటే ఉష్ణమండలం ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ పేరలో మనకి ఇంపార్టెంట్ ఏమిటంటే ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే వస్తువులు లేక పదార్థాలనే మనం నిల్వ చేయు పదార్థాలు అని అంటాం ఉప్పు నూనె పసుపు చక్కెర తేనె మొదలైనవి మన ఇళ్లలో లభించే సహజ సిద్ధమైన నిల్వ చేయు పదార్థాలు సో మనం ఉప్పును కానీ నూనె కానీ పసుపు కానీ వీటిని ఉపయోగించి మనం సహజ సిద్ధమైన నిల్వ చేసే పదార్థాలు అనమాట ఇవి నెక్స్ట్ బెంజోయోట్లు నైట్రేట్లు సల్ఫేట్లు మొదలైనవి రసాయనిక పదార్థాలను కూడా నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు ఆ నెక్స్ట్ పేజ్లో మనకు ఒక ప్రాంత ప్రజలు సామాన్యంగా కొన్ని సాధారణ ఆహారపు అలవాట్లు కలిగి ఉంటారు అంటే ఒక్కొక్క ప్రాంతం ప్రజలు ఒక్కొక్క ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారనమాట సో అందులో మన రాష్ట్ర భౌగోళిక వాతావరణ పరిస్థితులు వరిని పండించడానికి అనువుగా ఉన్నాయి మన రాష్ట్ర రైతులు వరితో పాటు అనేక ఆహార ధాన్యాలు పండించినప్పటికీ బియ్యం అనేది మన ప్రధానమైన ఆహారం సో నెక్స్ట్ గోధుమలు మొక్కజొన్న వంటి ఇతర ధాన్యాలతో పోల్చితే మనం బియ్యం బియ్యం నుండి వచ్చే ఇతర పదార్థాలను ఎక్కువగా తింటాం నెక్స్ట్ రాగులు సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ మనకు ఫింగర్ మిల్లెట్ నెక్స్ట్ సజ్జలు పెరల్ మిల్లెట్ జొన్నలు గ్రేట్ మిల్లెట్ కొర్రలు ఫాక్స్టైల్ మిల్లెట్ సామలు ప్రోసో మిల్లెట్ వంటి ఇతర ధాన్యాలు కూడా మనం తినాలి సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి వీటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి కదా సో ఇవి మనకు బిట్స్ కలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ జంక్ ఫుడ్స్ సో జంక్ ఫుడ్స్ అంటే పిజ్జాలు బర్గర్లు చిప్స్ వేపుడు ఫాస్ట్ ఫుడ్స్ నూడిల్స్ సమోసా ఫ్రెంచ్ ఫ్రైస్ మొదలైనటువంటి వాటిని జంక్ ఫుడ్ అని అంటాం ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల మనకు ఊబకాయం జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఆకలి మందగించడం వంటి పరిణామాలకు దారితీస్తుంది ఇది మగతకు అనారోగ్యానికి దారితీస్తుంది కాబట్టి మనం జంక్ ఫుడ్స్ కనేది దూరంగా ఉండాలి సో ఫైనల్గా ఈ లెసన్కి సంబంధించి మనం ఏమేమి నేర్చుకున్నాం చూస్తే మనం రోజువారీ జీవితంలో అనేక రకాల ఆహార పదార్థాలు తింటుంటాం ఆహారాన్ని వండటం కోసం మనకు అనేక రకాల దినుసులు అవసరం మనకు ఆహార పదార్థాలు మొక్కలు జంతువులు మరియు ఇతర వనరుల నుండి లభిస్తాయి పాలు మాంసం గుడ్లు మొదలగునవి జంతువుల నుండి లభిస్తాయి మనం మొక్కలోని వివిధ భాగాలైన కాండాలు వేర్లు ఆకులు పండ్లు పూలను ఆహారంగా తీసుకుంటాం నీరు ఉప్పు మొదలగునవి ఇతర వనరుల నుండి లభిస్తాయి ఆహారపు రుచి దానిలోని దినుసులు వండే పద్ధతిపై ఆధారపడి ఉంటుంది మరిగించడం ఆవిరి ఉడికించుట పులియబెట్టుట కొన్ని ఆహార తయారీ పద్ధతులు మనం ఆహారాన్ని కొద్ది కాలం పాటు నిల్వ చేయడానికి నిల్వ చేయు పదార్థాలను వాడతాం ఊరబెట్టడం ఎండబెట్టడం పొగబెట్టడం రసాయనాలు చేర్చడం ఉప్పు చేర్చడం కొన్ని ఆహారాన్ని భద్రపరిచే నిల్వ చేసే పద్ధతులు నెక్స్ట్ తీసుకుంటే మనకి ఈ లెసన్కి సంబంధించిన కొన్ని బిడ్స్ ఇచ్చాడు సో అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకు ఉప్పు డ్యాష్ నుండి లభ్యమవుతుంది సముద్రం నుండి ఆహారం తయారు చేయడానికి కావలసిన పదార్థాలను డ్యాష్ అంటారు దినుసులు ఆహారాన్ని కొంతకాలం నిల్వ చేయడానికి డ్యాష్ ఉపయోగిస్తాం నిల్వ చేయు పదార్థాలు ఇక్కడ మనం డిస్కషన్ చేసుకుంటాం చూడండి నెక్స్ట్ కాలం చెల్లిన ఆహార పదార్థాలను తినడం వల్ల మన డ్యాష్ పాడవుతుంది ఆరోగ్యం పాడవుతుంది నెక్స్ట్ మల్టిపుల్ సైజ్ తీసుకుంటే మనకు ఇడ్లీ తయారీ పద్ధతి అనేది నూనెలో కాల్చడమా పులియబెట్టుట ఆవిరిపై ఉడికించుట ఉడికించుట ఆవిరిపై ఉడికించుట నెక్స్ట్ చక్కెర లభించే వనరు చక్కెర మనకి ఏమిటి నుంచి లభిస్తుంది మొక్క నుంచి లభిస్తుంది నెక్స్ట్ జతపరిచారని ఇక్కడ మనకు సైంటిఫిక్ నేమ్స్ని డిస్కషన్ చేసుకున్నారా రాగులు సో రాగులు మనకి ఏమి ఫింగర్ మిల్లెట్ నెక్స్ట్ సజ్జలు సజ్జలకి ఫెరల్ మిల్లెట్ జొన్నలు యొక్క సైంటిఫిక్ నేమ్ మనకు గ్రేట్ మిల్లెట్ నెక్స్ట్ కుర్రలు కుర్రల యొక్క సైంటిఫిక్ నేము ఫాక్స్టైల్ మిల్లెట్ నెక్స్ట్ సామలు సామల యొక్క సైంటిఫిక్ నేము ప్రోసో మిల్లెట్ సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ లెసన్కి సంబంధించి మనకు సిక్స్త్ క్లాస్లో ఆ నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ లెసన్ గురించి డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లేదు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్